హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రైతు బిడ్డ. ఈరోజు ఒక టేస్టీగా వడియాలు పెట్టుకుందాం, కొత్తిమీర వడియాలు. కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అలా ఈ వడియాలు కూడా మనము హెల్తీగా పెట్టుకోవచ్చు. ఇలాగా ఈ కొత్తిమీర వడియాలకు ఇప్పుడే మంచి సీజను, కొత్తిమీర ఈ సీజన్లోనే బాగా వస్తుంది కదా. తర్వాత అయితే మనకు ఎండకు రాదు, దొరకదు కూడా. ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా మనకు ఫ్రెష్గా ఉండదు. కొత్తిమీర వడియాలు అయితే ఇప్పుడు పెట్టేసుకోవచ్చు, మనకు ఎండతో అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్పై క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. చూడండి, నేను పెట్టాను కొత్తిమీర వడియాలు, ఎంత బాగున్నాయో, క్రంచీగా ఎంత బాగున్నాయో. ఓకే అండి, అదైతే ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఫ్రెష్గా ఉండేది. ఒక కట్ట కొత్తిమీరతో ఇప్పుడు వడియాలు పెట్టి చూపిస్తాను. అలా లేత కాడల వరకు తుంచుకోండి. మీకు కొద్దిగా పండు ఆకు ఉండేది కానీ లేదా వాడిపోయిండేది వేయకండి, బాగుండదు. ఇలా ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటుంది. అలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ పెట్టినా కూడా ఆరబెట్టుకోవడానికి కష్టం కదా. ఇలా ఒక్కొక్క కట్టతో పెట్టుకుంటే 2 రోజులు మనకు సరిపోతాయి. అలా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గిన్నెలోకి, పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉంచినాక తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఏమైనా మట్టి కనుక ఉంటే కనుక అది నీళ్ళలో వచ్చేస్తుంది, లేకపోతే మనకి వడియాలంతా వేస్ట్ అవుతాయి, తినలేం కదా, ఇసుక అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. రవ్వ తీసుకొని ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చేత్తో అయితేనే బాగా వస్తుంది, గరెటతో బాగా రాదు, విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఉండలు మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను వాము వేసి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను నేను ఒక పాత్రలోకి. దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి, తక్కువ వేసుకోండి ఉప్పు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేము. ముందే ఆకుకూర కూడా ఉప్పులోనే కడిగాము కదా. అలా నీళ్లు మసురుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేయాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలా నీళ్ళు తెరులుతుండగా మనము కలుపుకున్నాం కదా రవ్వ, ఆ మిశ్రమం వేయాలి. మొత్తంగా నేను 9 గ్లాసులు నీళ్లు వేశాను, 7 గ్లాసులు గిన్నెలోకి వేశాను, 2 గ్లాసులు అయితే నేను రవ్వ కలపడానికి వేశాను. మొత్తం 9 గ్లాసులు నీళ్లు వాడుతున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతాయి, చాలా బాగా వస్తాయి, మీరే చూడండి ఒకసారి. ఒక 1/2 గ్లాస్ తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం వేయకండి, చాలా లూజ్ అయితే మళ్ళీ విరిగిపోతుంటాయి. అలా రవ్వ పోసినాక కదుపుతూ ఉండాలి, ఒక 5 నిమిషాలు అలా కదపండి. కొద్దిగా చిక్కబడుతుంది, అప్పుడు సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాక మళ్ళీ సిమ్లోనే ఒక 5 నిమిషాలు కదిపి దించుకోవాలి. మొత్తానికి 10 నిమిషాలు టైం పడుతుంది ఈ ఉడకడానికి, ఇది త్వరగానే అయిపోతుంది. అలా కదుపుతూ ఉండండి, 5 నిమిషాలు హైలో పెట్టుకోండి. తర్వాత కొద్దిగా చిక్కబడినాక సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇలా కదుపుతూ ఉంటే చిక్కబడుతుంది. ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి, మనం కారేసరికి ఇంకా ఎక్కువ ఉప్పగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకోవాలి.
మనం ప్లాస్టిక్ కవర్ మీద వేస్తున్నాము, ఎక్కువ వేడిగా వేయకూడదు కాబట్టి కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, తొందరగా చల్లబడుతుంది. గంజి అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. మీరు చీర మీద వేసేలాగైతే చీర కాటన్ చీర తీసుకోండి, అది నీళ్ళలో తడిపి నీళ్లు బాగా పిండేసి తర్వాత వేసుకోవాలి. దాని మీద అయితే వేడిగా వేసుకున్నా పర్లేదు, కానీ ప్లాస్టిక్ కవర్ మీద మాత్రం కొద్దిగా చల్లబడినాక వేసుకోండి. నేను ఇంటి ముందే బాల్కనీలోనే పెడుతున్నాను, మాకు 1 అవర్ దాకా ఎండ వస్తుంది మార్నింగు. ఆ తర్వాత నేను ఇంట్లో పెట్టేస్తాను ఫ్యాన్ కింద. అలా వేసుకోవాలి, చిన్న చిన్నగా వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా ఎండుతాయి. మరి ఈ మందంగా ఉంటే త్వరగా ఎండవు, మనకు ఎండ కూడా తక్కువే కదా. ఫ్యాన్ కిందే ఆరాలి కాబట్టి చాలా బాగా వస్తాయి చూడండి. అన్నీ అలా పెట్టేశాను. ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఏమంటే మనకి ఈజీగా ఊడొస్తాయి వడియాలు. చీర మీద అయితే వెనక మళ్ళీ నీళ్లు చల్లి తీయాలి. 1 అవర్ తర్వాత నేను హాల్లో పెట్టేసి ఫ్యాన్ వేశాను చూడండి, సాయంకాలంకి బాగా ఎండిపోయాయి, కొద్దిగా పచ్చిగుంది. ఇలాంటప్పుడు తీసేసి మనము తిప్పి వేసామంటే నైట్ కంతా త్వరగా ఆరిపోతాయి, ఈజీగా పైకి లేసొస్తాయి. నాకు మార్నింగ్ కంతా బాగా ఆరిపోయాయి. మళ్ళీ మార్నింగ్ 1 అవర్ దాకా నేను ఎండలో పెట్టేసి లోపల డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను. మన క్లైమేటే కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఫ్యాన్ గాలికే బాగా ఆరిపోతాయి, మనకు ఎండ ఏం అవసరం లేదు. వెనక వైపు కొద్దిగా పచ్చిగా ఉంటుంది, అది ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. ఇంకొద్దిసేపు ఆరిందంటే అన్ని వాటి అంతటా అవే పైకి లేస్తాయి, కానీ నేను ముందే తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు బాగా ఆరిపోయాయి. నాకు మరుసటి రోజు మధ్యాహ్నం వాక బాగా ఆరిపోయాయి, పలపలని సౌండ్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు తీసుకొని. చూడండి ఎంత పలుచగా ఎంత బాగా వచ్చాయో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి, ఎంత బాగా వచ్చాయి. మనం నీళ్లు కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎలా వేపుకోవాలో కూడా చూపిస్తాను. నేను కొద్దిగా తీసుకున్నాను, నేను మధ్యాహ్నం లంచ్కి వేయిస్తున్నాను. ముందు రోజు పెట్టినవి మరుసటి రోజు మధ్యాహ్నం లంచ్కే నాకు బాగా ఆరిపోయాయి. ఇవి వైట్గా ఉండవు, మనం కొత్తిమీరతో చేస్తున్నాం కదా, కొద్దిగా గ్రీన్గానే ఉంటాయి. బండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ రావాలి ఆయిల్. హీట్ వచ్చినాక మనం వేయించుకోవాలి ఒక్కొక్కటిగా. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడియాలు పెట్టేసుకోవచ్చు. మనం కొత్తిమీర, వాము, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు వాటర్ కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోండి, చాలా బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వడియాలు ఎండ లేకున్నా కూడా ఇంట్లోనే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.